వెల్కమ్ టు మై ఎస్విఎం అస్ట్రాలజీ ఛానల్. ఈరోజు మనం క్లాసులో జ్యోతిష శాస్త్రంలో 27 నక్షత్రాల గురించి తెలుసుకుందాం. 27 నక్షత్రాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. అవి ఏంటో తెలుసుకుందాం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష్య, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతవిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మరి ఒకసారి చెప్తాను ఈ 20 నక్షత్రాల గురించి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతవిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. పుబ్బని పూర్వపాల్గుని ఉత్తర పాల్గుని అని కూడా అంటారు. పుబ్బని పూర్వపాల్గుని ఉత్తర పాల్గుని కూడా అంటారు. ఈ 27 నక్షత్రాలని ఆధారంగా చేసుకుని మనకి జ్యోతిష శాస్త్రంలో రాశిచక్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. 27 నక్షత్రాలని 12 చేత భాగించి ఒక రాశిచక్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. గత క్లాస్లో చెప్పడం జరిగింది. ఈ 27 నక్షత్రాలని ఒక్కొక్క నక్షత్రాలని 4 పాదాలుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క నక్షత్రాలని 4 పాదాలుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క నక్షత్రాన్ని ఎన్ని పాదాలుగా విభజించడానికి 4 పాదాలుగా విభజించడం జరిగింది. అశ్విని 4 పాదాలుగా, అశ్విని 1వ పాదం, అశ్విని 2వ పాదం, అశ్విని 3వ పాదం, అశ్విని 4వ పాదం. అలాగనే భరిణిని కూడా, భరిణి 1వ పాదం, భరిణి 2వ పాదం, భరిణి 3వ పాదం, భరిణి 4వ పాదం. అలాగా 27 నక్షత్రాలని కూడా 4 పాదాలుగా విభజించడం జరిగింది. అంటే 27 నక్షత్రాలను ఏం చేయాలా, 27 × 4 × 4 = 28 మొత్తం 108. అంటే 27 నక్షత్రాలని 108 పాదాలుగా విడగొట్టడం జరిగింది. అర్థమైందా? అలాగనే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలుగా విడగొట్టినప్పుడు ఈ 4 పాదాలకి 4 అక్షరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అశ్విని 4 పదాలు విడగొట్టడం జరిగిందా. మొదటి పదానికి చూ అనే అక్షరాన్ని, రెండవ పదానికి చే అనే అక్షరాన్ని, మూడవ పదానికి చో అనే అక్షరాన్ని, నాలుగవ పదానికి లా అనే అక్షరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అశ్విని అనే నక్షత్రానికి 4 పాదాలు, భరణి నక్షత్రానికి 4 పాదాలు, కృత్తికకి 4 పాదాలు, రోహిణికి 4 పాదాలు, మృగశిరకి 4 పాదాలు, ఆరుద్రకి 4 పాదాలు, ఇలా ప్రతి నక్షత్రానికి 4 పాదాలుగా విడగొట్టడం జరిగింది. ప్రతి నక్షత్రానికి 4 అక్షరాలు, అశ్వినికి 4 అక్షరాలు, భరణికి 4 అక్షరాలు, కృత్తికకి 4 అక్షరాలు, రోహిణికి 4 అక్షరాలు, మృగశిరకి 4 అక్షరాలు. ఇవన్నీ రాయాలంటే బోర్డు పట్టదు కాబట్టి ఏ పంచాంగం బుక్ లో తీసుకున్నా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. ప్రతి నక్షత్రానికి 4 అక్షరాలు చొప్పున లెక్కేసుకుంటే, దీన్ని లెక్కేసుకుంటే కూడా 27 × 4, దానికి కూడా 108 అక్షరాలను ఏర్పాటు చేయడం జరిగింది. 108 అక్షరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క నక్షత్రాన్ని, ఒక్కొక్క నక్షత్రానికి 4 అక్షరాలు, 4 పాదాలు. ఒక్కొక్క నక్షత్రానికి 4 అక్షరాలను ఏర్పాటు చేయడం జరిగింది, 4 పాదాలని ఏర్పాటు జరిగింది. అలాగనే ఒక్కొక్క నక్షత్రం పాదం యొక్క ప్రమాణం ఎంత, ఒక నక్షత్రం యొక్క పాదం యొక్క ప్రమాణం ఎంత అంటే, ఒక్కొక్క నక్షత్రం యొక్క పాదం ప్రమాణం ఎంత అంటే 3 °20". ఒక నక్షత్రం యొక్క పాదం యొక్క ప్రమాణం ఎంత అంటే 3 °20". మొత్తం ఒక నక్షత్రం యొక్క ప్రమాణం ఎంత అన్నప్పుడు, మొత్తం నక్షత్రం యొక్క పాదం యొక్క ప్రమాణం ఎంత అన్నప్పుడు, 4 పాదాలు కదా ఒక నక్షత్రంలో, ఒక నక్షత్రం యొక్క ప్రమాణం, ఒక నక్షత్రం యొక్క ప్రమాణం 3 °20". అప్పుడు మొత్తం నక్షత్రం యొక్క ప్రమాణం, మొత్తం నక్షత్రం యొక్క ప్రమాణం అనగా
మూడు డిగ్రీల 20 నిమిషాలు ఇంటూ 4 లెక్క వేసినట్లయితే, 3 డిగ్రీల 20 నిమిషాలు ఇంటూ లెక్క వేసినట్లయితే, ఇక్కడ చూసాను, ఇక్కడ చూడండి, 3 డిగ్రీల 20 నిమిషాలు ఇంటూ 4 4 00 4 8 4 3 12 12 డిగ్రీలు. ఇక్కడ 8 నిమిషాలు ఎక్కువ ఉంది కాబట్టి 60 నిమిషాలు ఇతలు పంపించాలి. 60 నిమిషాలు ఇతలు పంపించినట్లయితే 13 డిగ్రీల 20 నిమిషాలు. అంటే ఒక నక్షత్రం యొక్క ప్రమాణం ఎంత అంటే, ఒక నక్షత్రం యొక్క ప్రమాణం 13 డిగ్రీల 20 నిమిషాలు అని అర్థం. ఒక నక్షత్రం యొక్క ప్రమాణం 13 డిగ్రీల 20 నిమిషాలు. అప్పుడు 27 నక్షత్రాల యొక్క ప్రమాణం ఎంత అవుతుంది? అప్పుడు 27 నక్షత్రాల యొక్క ప్రమాణం ఎంత అవుతుంది అన్నప్పుడు 13 డిగ్రీల 20 నిమిషాలు ఇంటూ 27 చేత భాగి హెచ్చించాల. అప్పుడు ఏమవుతుంది? 360 డిగ్రీలు అవుతుంది. 360 డిగ్రీలు అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. ఎవరైనా చూపించుకోవాలనుకున్న వాళ్ళు బోర్డు పైన నంబర్ని సంప్రదించగలరు. అందరికీ ధన్యవాదములు.